దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, చాలామందికి ఒక భయం, శని భగవానుడు అంటే ఒక భయం. శని వక్రగతి అనేది అవుతుంది. ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి. మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబ గురించి చెప్పాం, అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే, దానికి మనం ఒక వీడియో ఇచ్చాం. చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు. సి, ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి. మేము జూన్ నెల ఇచ్చాం, మే నెల ఇచ్చాం, ఏప్రిల్ నెల ఇచ్చాం, మార్చి నెల ఇచ్చాం, ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం. ఇదన్నీ రొటీన్. అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట. శని వక్రగతి, ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే, జ్యోతిషాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు, ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన. ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి. దానివల్ల 2024లో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు, కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు, కొన్ని రాసులకి యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా చేస్తున్నారు. అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో. ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. శని వక్రగతి సంచారం 2024 6 రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు. కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం. శని 2.5 సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు. సూర్యుడు 5వ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది 9వ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది. అంటే జూన్ 29న శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ 15న ముగుస్తుంది. శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి, ధన సమస్యలు తీరుతాయి, కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది. సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం. మేషరాశి వారు, మీకు లాభశని, ఈయనకు వచ్చేసి లాభశని అని చెప్పచ్చు, మేషం వచ్చేసి లాభశని అని కూడా చెప్పచ్చు. 2024 సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క శని వక్రగతి అని చెప్పచ్చు. శని మీ రాశిలో సంపద నుంచే ఇంటిని సంచరిస్తున్నాడు. ఆయన సంపద ఇవ్వడానికి కూర్చున్నారు, సిద్ధంగా ఉండి. ఆర్థికంగా కొరత ఉండదు మీకు. మీరు పట్టిందల్లా బంగారం, మేషరాశి వారు పట్టిందల్లా బంగారం శని వక్రగతి వల్ల. ఉద్యోగం మారుతారు, ఇల్లు మారుతారు, కొత్త కారు లేదా కొత్త ప్రాపర్టీ కొంటారు. ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏమండి మరి అన్ని మేషరాశులకు ఇలాగే జరుగుతాయా అంటే, వారు చేసుకున్నటువంటి ప్రయత్నం ఇదండి. శని భగవానుడు ఎలా ఇస్తాడంటే, మీరు ఏ పని చేయకపోయినా పచ్చడన్నం తింటున్నారనుకోండి, పప్పన్నం కలిపి ఇస్తాడండి. మీరు కష్టపడ్డారనుకోండి పంచభక్ష ప్రమాణం వస్తుంది, అంతే. చేస్తే చాలా వస్తాయి, చెయ్యకపోయినా ఒకటి యాడ్ ఆన్ చేసి ఇస్తాడు. ఇదే అక్కడ జరిగేది. మరియు వృత్తిలో విజయం సాధించడానికి చాలా గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ప్రమోషన్ పొందుతారు, వివాహం కాని వాళ్ళకి వివాహం, పెట్టుబడులు వస్తుంది, మల్టిపుల్గా ప్రయోజనం అవుతారు, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నిరుద్యోగులకు కూడా మంచి మంచి అవకాశాలు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఇది మేషరాశికి శని సంచారం దీంట్లో ఉన్నటువంటి వక్రగతి ద్వారా పొందే లాభం. వృషభ రాశి వారు, 2024 వృషభ రాశిలో శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతున్నారు. శనిదేవుడు మీ రాశిలో 10వ ఇంటిని సంచారం చేస్తున్నాడు. ఈ విపరీత కాలంలో అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి. మనకు అనుగ్రహం వచ్చిందనగానే కొంచెం అహం కూడా రాకూడదు. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా మాట తూలకుండా చేయండి. వృషభరాశి వారు, మొన్న మీకు అర్థం ఉందా, ఈ పంచగ్రహ కూటమి మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఏదో ఊహకు అందుకోకండి, చక్కగా జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు భగవంతుడు బాగా ఇచ్చేటప్పుడు మనం ఎదిగిన కొద్దీ ఒదగమని అని చెప్పారు చూసారా వృషభరాశి వారు, దాన్ని కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. సోమరితనాన్ని వదులుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. శని భగవానుడు శుక్రగ్రహానికి స్నేహితుడు, అలాగే అతను మీ రాశి నుండి కర్మగ్రహంలోకి సంచరిస్తున్నాడు. అందువల్ల ఈ సమయంలో మీ జీవనోపాధి వనరులు చాలా పెరుగుతుందండి వృషభరాశి మిత్రులారా. అలాగే వృత్తిపరంగా కూడా ఈ కాలంలో మంచి సంతృప్తిని పొందుతారు. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ కాలంలో గొప్ప ఆఫర్లు వస్తాయి, చాలా మంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఇండస్ట్రీ పరంగా చాలా లాభం ఉంటుందని చెప్పచ్చు. మీ యొక్క ఆర్థికం డబ్బు ఆదాయం పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. అదే సమయంలో ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అదే సమయంలో శనిదేవుడు మీకు ఆస్తి
పూర్విక ఆస్తిని కూడా రప్పించే మార్గం చేస్తున్నారు. మీ రాశిలో అదృష్ట సంఖ్యగా అధిపతి కాబట్టి అయినా ఈసారి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. దేశీయ, విదేశీయ, అంతర్జాతీయ, ఖ్యాతి పోటీ పరీక్షల్లో విద్యార్థులు కూడా చాలా యోగాన్ని ఇస్తున్నారు. ఇది వచ్చి ఒక సంవత్సర కాలం యొక్క ఫలితం అండి, ఇదేదో వన్ మంత్ది కాదు. మిథున రాశి మిత్రులారా, శనిగ్రహం వల్ల మీకు ఎలాంటి హాని జరగదు, శుభమే జరుగుతుంది. కొత్త ఉద్యోగం, మనుషుల్లో సంతోషం పెరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది, శుభవార్త వస్తుంది, వివాహం కాని వారికి వివాహం, మీరు దేవాలయాలు, ఆధ్యాత్మిక యాత్ర, విదేశీ యాత్ర, టూర్స్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శని వక్రగతిలో మిథున రాశి వారికి ఇలా ఉంది. మరి నెక్స్ట్ సింహరాశి, మీరు శక్తివంతంగా పనిచేస్తారు. ఇది శరీరం మరియు మనసులో ఉత్సాహాన్ని పెంచుతుంది, ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది, ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది. ఉద్యోగం మారినప్పుడు ఆలోచించి చేయండి, ఉన్నదాన్ని వదులుకొని ఎగిరిపోకండి. బంగారం, వస్తువులు, వస్త్రాలు మరియు ఆభరణాలు కొనే అవకాశాలు ఎక్కువ శాతం సింహరాశి వారికి ఉంది. మీరు విహారయాత్రకు వెళ్తారు, శుభం ఉంటుంది. సంతానం లేని బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా కన్యారాశి వారు, ఈ యొక్క శని వక్రగతిలో కన్యారాశి వారు 2024లో శనిదేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు పొందుతున్నారండి మీరు. ఎందుకంటే శని మీ రాశి నుండి 6వ ఇంటికి మారుతున్నారు. శనిదేవుడికే ఈ 6వ ఇల్లు చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశం అని చెప్పచ్చు. శని సంచార కాలంలో సొంత ఇల్లు, వాహనము కొనుగోలు చేసే అవకాశం 100% ఉంది. ఒకవేళ ఇల్లు ఉన్నా దానికి కట్టుకుంటూ ఉన్నా, దానికి ఏమైనా పర్మిషన్స్కి అప్లై చేసినా అవన్నీ కూడాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల చేత లాభం పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కార్యాలయంలో కొంత శ్రద్ధ అవసరం. పిల్లలు చదువుల కోసం వదిలి వెళ్ళవలసిన సమయం కూడా వస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది. మార్పులు పొందుతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం చేస్తారు. ఇందులో ఈ రాశి వారికి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియాస్, టీవీ ఛానల్స్, పేపర్ వీళ్ళకందరికీ చాలా యోగ కాలంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పనిలో ఉన్న స్థాయికి మించి ప్రయోజనాలు పొంది ఉన్నత స్థాయిని పొందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. విదేశీయ వనరుల ద్వారా వ్యాపారం చేసే అవకాశం ఉన్నాయి. మీ శత్రువులు కూడా మీకు ఓడిపోతారని చెప్పచ్చు. ఇది శని వక్రగతి ద్వారా పొందే ఈ రాశులన్నీ కూడాను లాభం పొందుతాయి. కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది. ఏం చేస్తారంటే, నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు. ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాను పాదాల దగ్గర వెలిగించకండి. కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో, ఆ నువ్వుల ఉండ ఉంటుంది, ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని ఉండగా కట్టండి. దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి. అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి. ఆ స్వామివారిని ఎలా ప్రార్థన, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషన ఈశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంధ ప్రచోదయ. అది ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు, ఆయన ఏమేమి మనకిస్తారు? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు. శని ప్రీతి, ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట. అలాంటి అయ్యప్ప స్వామివారి 18 అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము. కపిలతీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామివారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామివారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాము ఆల్రెడీ. ఇంకనూ ఆ దేవాలయంలో 27 నక్షత్రాలకు 12 రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శని భగవానుడు చాలా మంచివారు, ఐశ్వర్యవంతుడు. శని భగవానుడు చూసి భయపడకండి. శని అనకండి, శని భగవానుడు శనీశ్వరుడు అనండి. అనుగ్రహం పొందుతారు. విజయవస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.